అంగడి సర్కిల్ రాకముందే వాళ్ళు ఒక విడిగా వెహికల్ అవార్డ్ చేసిపోయారు. అడావిడి చేశారు. అక్కడ నుండి వాళ్ళు మొదలు పెట్టారు. అక్కడ మా వాళ్ళు ప్రతిఘటించడంలో వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. తర్వాత అందరిలో ఏమైందంటే ఉదయం 11 గంటల నుంచే వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని చంద్రబాబు నాయుడిని ఊర్లోకి రానియము, ఊర్లోకి వచ్చినా మాట్లాడేదానికి లేదు అని చెప్పేసి 11 గంటల నుంచే పోలీసుల సమక్షంలో అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీసులు అందరూ కూడా ఉన్నారు సార్. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు తెలుగుదేశం వాళ్ళు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కనపడితే రాబదారి చేశారు, చెప్పులు వేశారు, కట్టెలు తీసుకువచ్చారు, ఇన్ని చేశారు సార్. పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నారు సార్. బాబు గారు ఆ తర్వాత రాకముందు బాబు గారు రెండున్నర మధ్యలో అంగళ్ళకి వచ్చేటప్పటికే వాళ్ళు తెలుగుదేశం అక్కడికి వచ్చిన కొంతమంది లీడర్లు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ మీద కూడా రాళ్ళదాడులు చేశారు. అక్కడ వచ్చి కాన్వాయ్ నిలబడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొంతమంది ఆ వైసీపీ కార్యకర్తలను పక్కకు తరవడం జరిగింది సార్. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కువ మంది వాళ్ళు రెండు బస్సుల్లో వచ్చారు సార్. వైసీపీ కార్యకర్తలు రౌడీజం చేయడానికి వీళ్ళు ఎప్పుడైతే తెలుగుదేశం తరుగుతారో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కాన్వాయ్ లో వెహికల్స్ బాగా ఇదైపోయినాయి, ట్రాఫిక్ కూడా కంట్రోల్ చేయలేదు, పోలీసులు ఇచ్చలు విడిగా వదిలేశారు. ట్రాఫిక్ లో చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ వెహికల్ అక్కడ నిలబడిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అయిపోతానే మదనపల్లి రోడ్ లో పోతా అంటే వాళ్ళు మళ్ళీ ఎవరైతే పారిపోయినారో వైసీపీ కార్యకర్తలు మళ్ళా వచ్చి దాదాపు 15 వెహికల్లు అద్దాలు బదులు కొట్టడము, అందరినీ కొట్టడము జరిగింది సార్. ఎస్ సార్. అక్కడ నుండి మళ్ళీ పొంగనూరుకి పోయేటప్పటికి పొంగనూరులో ఆల్రెడీ పోలీసులు అక్కడ ఇక్కడ పోలీసులు మీరేం చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగింది. పోలీసులు అయ్యా వాళ్ళు రాళ్ళదాడులు చేస్తా అంటే మా వాళ్ళకి రక్తగాయాలు అవుతా అంటే మీరు చూస్తా ఉంటారు, ఇదేనా మీరు రక్షణ కల్పించడం అనేసి. ఆ తర్వాత పొంగనూరుకి పోయేటప్పటికి పోలీసులు వేరే వ్యవహారం చేశారు సార్. పొంగనూరు మీరు విజువల్స్ చూడండి సార్, పోలీసులు రాళ్ళు చూస్తా అన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. అక్కడ జరిగిందేది వైసీపీ కార్యకర్తలు ఈ జనాలందరూ పోయేటప్పటికి వాళ్ళు పారిపోయారు సార్. వైసీపీ వాళ్ళు అక్కడ పోలీసు వాళ్ళు మా బాబు గారు ఇద్దన్నారు అనేసి పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను తరిమి కొట్టడము, రాళ్ళు విసిరడము పోలీసులనే స్టార్ట్ చేశారు సార్. పోలీసులు రాళ్ళు విసిరారా? అవును సార్, మీరు విజువల్స్ చూడండి సార్, పోలీసులు రాళ్ళు విసిరారు. వీడియోలు ఉన్నాయి, పోలీసులు రాళ్ళు విసిరిన వీడియోలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయిన తర్వాత ఈ పోలీసు వాళ్ళ మీద మా వాళ్ళు రాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చినారు మా వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు సార్ తెలుగుదేశం వాళ్ళు. అక్కడ అయితే పొంగనూరు క్రాస్ లో జరిగిందేది వైసీపీ వాళ్ళకి కాదు సార్, అక్కడ ఉన్న పోలీసులకు తెలుగుదేశం కార్యకర్తలకు జరిగింది సార్. పోలీసులే తెలుగుదేశం కార్యకర్తల మీద రాళ్ళు ఇచ్చడము, కట్టెలు తీసుకొని కొట్టడము జరిగింది సార్. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎలా అవుతారు సార్? అప్పుడు పోలీసులు రాళ్ళు ఇచ్చినారు కదా, మరి మన మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళ మీద కూడా 307 కేసు పెట్టాలి కదా సార్. అంతే కదా మరి పోలీసులకి ఎందుకు? ఆయన ఏదో చిత్తూరు ఎస్పీ గారు పెద్ద ఇదిగా తెలుగుదేశం వాళ్ళు రాక్షసులు ఇచ్చినారు అనేసి కథలు చెప్తారు. మరి ఇది ఎట్లా సార్? ఇది ఎంతవరకు న్యాయం సార్? మీ వాళ్ళకి ఎవరికైనా గాయాలైనాయా? మా వాళ్ళకి గాయాలైనాయి, చాలా మంది హాస్పిటల్ ఉన్నారు కదా సార్, మదనపల్లి హాస్పిటల్ కంప్లైంట్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి సార్? పోలీసులకే కదా ఇవ్వాలి. లేకపోతే అప్పుడు కోర్టులో అయినా వేయచ్చు కదా ఇమీడియట్ గా. ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారు, పోలీసులకు ఇచ్చారు. అది వాళ్ళు అసలు తీసుకొని అవి ఎక్కడ పారేసినారు వాళ్ళకి తెలియదు, మాకు తెలియదు. అది వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది సార్. ఇట్లా పోలీసులే అక్కడ రామచంద్రారెడ్డి కొత్త బెటాలియన్ ఏదన్నా ఓపెన్ చేసుకున్నారేమో మాకు తెలియదు సార్. అక్కడ ఉన్న వైఎస్ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం చిత్తూరు జిల్లాలో రాజమేల్తాంది సార్. అది మామూలు పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. అక్కడ ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ సార్. అంత దాడులు ఏంటి సార్? పోలీసులు మా మీద దాడులు చేయడం, మా చంద్రబాబు నాయుడు గారు అసలు పొంగనూరుకు పోవాలనేది లేదు, పొంగనూరు క్రాస్ లో మాకు పర్మిషన్ ఉండాలి, క్రాస్ వరకే మా చంద్రబాబు నాయుడు గారు పోయారు. అక్కడ మాట్లాడిన తర్వాత పూతలు కొట్టు వేరే చిత్తూరు పోయినారు, దానికి ఎందుకు సార్? అంత మాట్లాడుకుని చేయడం పోలీసులు, పోలీసులు రెచ్చబెట్టి తెలుగుదేశం అయితే మా వాహనాలు దాదాపు దాంట్లో పోలీసులు ప్రేక్షక పాత్ర. అసలు ఒక నేను డైరెక్ట్ గా చూశాను సార్, 2 బండ్లు కొట్టారు అందరిలో.